ఒక సినిమా ప్రమోషన్ కోసరం ఒక దర్శక నిర్మాత ఎంతటికైనా తెగిస్తాడు అనేది ప్రస్తుతం ట్రెండ్. దీనికి మంచి ఉదాహరణ రామ్ గోపాల్ వర్మ. మొన్న మొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కోసరం అతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా స్వర్గం నుంచి ఎన్టీఆరే తనతో మాట్లాడారని, ఆయన ఆత్మతో చాలా చర్చలు చేశానని, ఆయన చెప్పిన సలహా మేరకే సినిమా స్క్రిప్ట్ కూడా రాస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశాడు రామ్ గోపాల్ వర్మ. అదేవిధంగా అర్జున్ రెడ్డికి జరిగిన హంగామా ఏంటో మన అందరికీ తెలుసు. ఇప్పుడు హీరో రాజశేఖర్ వీళ్లలాగే కొత్త పోకడను సృష్టిస్తున్నాడా అనేది అందరికీ వచ్చిన అనుమానం. కానీ రాజశేఖర్ ఏకంగా తన తల్లినే దీనికి పావుగా వాడడం చాలా దౌర్భాగ్యం అని అంటున్నారు టాలీవుడ్ పండితులు. ఇంకా విషయానికి వస్తే, సీనియర్ హీరో రాజశేఖర్ తన కొత్త సినిమా పిఎస్వి గరుడ వేగ 126.18 AM ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద ఏడ్చేశాడు. ఎంతగా ఏడ్చాడంటే, దర్శక నిర్మాతలను ఏడిపించే రాజశేఖర్ ఇలా ఏడవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా విడుదలకు ముందు తన తల్లిని కోల్పోవడమే ఆయనంత ఉద్వేగానికి గురవ్వడానికి కారణం. తన సక్సెస్ చూడాలని తన తల్లి ఎంతో తపించిందని, కానీ గరుడ వేగ విడుదలకు కొన్ని రోజుల ముందే ఆమె చనిపోవడంతో తన నెత్తిన పిడుగు పడ్డట్టు అయిందని రాజశేఖర్ అన్నాడు. అసలు ఎమోషనే లేని రాజశేఖర్, ప్రతి నిర్మాతను ఏడిపించే రాజశేఖర్ తల్లి మరణానికి ఇంత ఎమోషన్ ఎందుకు అయ్యాడు అనేది చాలామంది దర్శక నిర్మాతలు ఆశ్చర్యంతో అడుగుతున్నారు. దీంతో ఆగిపోక, తన బావమరిది మురళి కూడా ఇదే సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, అతడి ఆరోగ్యం విషమంగా ఉన్న ఈ సమయంలో బాధను దిగమింగుకొని ఈ వేడుకకు వచ్చానని రాజశేఖర్ తెలిపాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజశేఖర్ ఇంకా ఏమన్నాడంటే, గరుడ వేగ నా కెరియర్లో ప్రత్యేకమైన సినిమా. మా టీజర్కు 5 రోజుల్లోనే 5 మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలిసినప్పుడు చాలా సంతోషించా. ఆ సమయంలో మా అమ్మగారు నా దగ్గరే ఉన్నారు. తన కొడుక్కి చాలా రోజుల తర్వాత విజయం రాబోతుందని సంతోషంగా కనిపించారు. నేను సినిమాల్లో చాలా నష్టపోయానని మా అమ్మా నాన్నలకు చాలా బాధ. చెన్నైలో ఉన్న ఆస్తులు అమ్మి ఇక్కడ సినిమాలు చేశా. నాకు సూట్ అవ్వని కొన్ని సినిమాలు చేసి చాలా ఇబ్బంది పడ్డా. నాకే బాధ కలిగి ఇంకా సినిమాలు తీయకూడదు అనుకుని ఇంటి దగ్గరే ఉండిపోయా. అలాంటి సమయంలో గరుడ వైగా చేసే అవకాశం వచ్చింది. ఇంతలోనే మా అమ్మగారు దూరం కావడంతో నా మీద ఓ పెద్ద పిడుగు పడినట్టయింది. నాకు ప్రతి క్షణం అమ్మే గుర్తుకొస్తుంది. జీవిత సోదరుడు ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ మురళి ఆరోగ్యం కూడా విషమంగా ఉంది. కుటుంబం అంతా మా బాధను దిగమింగుకొని సినిమా కోసం అందరి ముందు వచ్చాము. అందరూ థియేటర్లో సినిమాను చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అని అన్నాడు రాజశేఖర్. మరి అమ్మ మరణం, బావమరిది ఆరోగ్యం విషమించడం, ఇవి రెండు కూడా పబ్లిసిటీ స్టంట్ కోసం వాడుకుంటున్నాడా రాజశేఖర్ అని టాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.